హలో అండి నమస్తే ఈరోజు మనం బ్రౌన్ రైస్ గురించి తెలుసుకుందాం బ్రౌన్ రైస్నే దంపుడు బియ్యం అని కూడా అంటారు వరి ధాన్యాన్ని మనం బియ్యంగా మార్చే ప్రాసెస్లో ఎక్కువ పాలిష్ చేసినప్పుడు వాటిపై ఉండే పొట్టు లేదా ఊక మొత్తం తీసేస్తారు కదా కానీ ఆ పొట్టులోనే చాలా రకాల పోషకాలు ఖనిజాలు ఉంటాయి అయితే ఇప్పుడు ఆరోగ్య రీత్యా చాలామంది బ్రౌన్ రైస్ని వారి డైట్లో తీసుకుంటున్నారు ఈ దంపుడు బియ్యం లేదా బ్రౌన్ రైస్ ని ఎలా తినాలి ఎవరికి మంచిది మరియు వాటిలో ఉండే పోషకాల గురించి వివరంగా ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ బ్రౌన్ రైస్ లో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచదు కాబట్టి డయాబెటీస్ లేదా షుగర్ వ్యాధి ఉన్నవారికి బ్రౌన్ రైస్ చాలా మంచిది బ్రౌన్ రైస్లో ఫైబర్ అంటే పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది ఇది శరీరంలోని టాక్సిన్స్ మరియు క్యాన్సర్ కారకాలను తొలగించేస్తుంది ఫలితంగా పెద్ద పేగు క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్లు రాకుండా ఉంటాయి బ్రౌన్ రైస్ లో ఉండే పిండి పదార్థాలు నెమ్మదిగా జీర్ణమయ్యేలా చేయడం వలన త్వరగా ఆకలి వేయదు దీంతో స్థూలకాయలు బరువు తగ్గాలనుకునేవారు బ్రౌన్ రైస్ ని తప్పకుండా తినాలి ఊపిరితిత్తులు అంటే లంగ్స్ వ్యాధులు ఉన్నవారు వారానికి రెండు నుండి మూడు సార్లు బ్రౌన్ రైస్ ని తింటే ఉబ్బసం ఆస్తమా లాంటివి యాభై శాతం తగ్గిపోతాయి బ్రౌన్ రైస్లో ఉండే ఫైటోన్యూట్రియంట్స్ యాంటీ యాక్సిడెంట్స్గా పనిచేసి యాక్సిడేషన్ మీడియేటెడ్ వ్యాధులు అంటే మతిమరుపు అల్జీమర్స్ డిమెన్షియా లాంటివి తగ్గిపోతాయి బ్రౌన్ రైస్ని తినడం వలన రక్త ప్రసరణ బాగా జరిగి హైబీపీ తగ్గిపోతుంది తద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుంది బ్రౌన్ రైస్లో ఉండే నియాసిన్ లేదా విటమిన్ బి త్రీ ఆహారాన్ని శక్తిగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది తద్వారా కణజాలాలు ఉత్తేజితం అవుతాయి మెనోపాస్ కి దగ్గరగా ఉండే స్త్రీలు బ్రౌన్ రైస్ని తింటే ఆ స్టేజ్లో వచ్చే ఇతర సమస్యలు రాకుండా ఉంటాయి వీటిలో కాల్షియం మరియు మెగ్నీషియంలు పుష్కలంగా ఉంటాయి ఇవి మన శరీరంలో ఎముకలని స్ట్రాంగ్గా ఉండేలా చేస్తాయి పిల్లలు వృద్ధులు కూడా వీటిని ఈజీగా తినవచ్చు ఒక కప్ బ్రౌన్ రైస్లో ట్వంటీ వన్ పర్సెంటేజ్ ఆఫ్ మెగ్నీషియం ఉంటుంది దంపుడు బియ్యంని తినడం వలన అది మన బాడీలోని అసంతృప్త కొవ్వులని సంతృప్త కొవ్వులుగా మార్చేస్తాయి దీంతో కొలెస్ట్రాల్ కూడా అదుపులో ఉంటుంది ఇన్ని ప్రయోజనాలున్న బ్రౌన్ రైస్ని మనం వారంలో మూడు నుండి నాలుగు రోజులు క్రమం తప్పకుండా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది వీటిని డైరెక్ట్గా రైస్లా వండి తినలేని వారు ఆలు గ్రీన్ పీస్ మసాలాలు వేసి కుక్కర్లో నాలుగు విజిల్స్ ఉంచి పులావ్లాగా చేసి తినవచ్చు అంతేకాకుండా వన్ ఇస్ట్ టూ నిష్పత్తిలో పెసరపప్పు మరియు బ్రౌన్ రైస్లని తీసుకొని దోశలాగా కూడా ప్రిపేర్ చేసుకొని తినవచ్చు సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ